గట్టిగానే ఉంది. ఎంచేతంటే 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలను ఎలా మోసం చేయాలనేటువంటిది ఆ మేనిఫెస్టో తయారు చేశారు. ఆ విధంగానే ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి ప్రజల్ని మోసం చేశారు తప్ప దాంట్లో ఏవి కూడా అమలు జరపలేదు. అమలు జరపంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. దాని మీద ప్రజలకు అందరికీ కూడా అసంతృప్తి, అదేవిధంగా తిరస్కారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసింది చూస్తూ ఉంటే మరొకసారి రాబోయే సంవత్సరాల్లో ప్రజలకి మొండి చేయి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కనపడుతుంది. ఎందుకంటే ఆ మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి సారాంశం కూడా లేదు, కొత్తదనం కూడా లేదు. అదేవిధంగా పాతవి చేయనటువంటి అన్ని కూడా గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది తప్ప కొత్త మేనిఫెస్టో ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ ఏ విధంగానూ కొత్తగా ఏం చూపించలేదు. పాత మేనిఫెస్టో అమలు జరపలేదు కదా. మరొకవైపు వచ్చే అబద్ధాలు 99% నేను అమలు జరిపానని చెప్పడం అనేటువంటిది చాలా సత్యదూరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో ఏ సారాంశం లేదు, అదే మరొకసారి ప్రజలకి మొండి చేయి చూపించేటువంటి మేనిఫెస్టో తప్ప దీనివల్ల ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. అన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటున్న వస్తాను అన్నటువంటి రీతిలోనే మేనిఫెస్టో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో అతనికే అతన అనుయాయులకు ఉపయోగపడుతుందేమో కానీ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడదు మేనిఫెస్టో. కొత్తదనం లేదు, పాత అమలు జరుపుతామని కూడా దాంట్లో ఏ విధమైనటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ఆయన మేనిఫెస్టో ఒక చూస్తే ఏ విధమైనటువంటి సారాంశం లేనటువంటి మేనిఫెస్టోగా మనకు అర్థమవుతుంది. 2 విషయాలు ఆయన చెప్పాడు. అంతేకాదు, ఒకటి ప్రధానంగా రెవెన్యూ డెఫిసిట్ గురించి చెప్పాడు. నేను ఈ సందర్భంగా ఆయన అడుగుతూ ఉన్నా, ఆర్థిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అనే దానికి సమాధానం చెప్పాలి. ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడకుండానే ఆయన ప్రస్తావించింది రెవెన్యూ డెఫిసిట్ గురించి ప్రస్తావించాడు. ఈనాడు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే ఒకప్పుడు 2014-15లో రెవెన్యూ డెఫిసిట్ ఉంది లేదని అనడం లేదు, 1.5, 1.6 ఉంది. ఆ రోజు ఉండటానికి కారణం బైఫర్కేషన్. ఇంచేతంటే మనకి జనాభా ఎక్కువ, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చింది కాబట్టి కొంతవరకు కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఇది ఆనాటి ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి విషయమే. అయితే 2018-19 వచ్చేటప్పటికి రెవెన్యూ డెఫిసిట్ 0 అవ్వాలనేటువంటి ఒక ఆశయంగా పెట్టుకున్నాం. ఆ విధంగానే 5 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకుంటూ వచ్చాం. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడైతే తగ్గించుకుంటూ వచ్చామో దీని యొక్క రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం జరిగింది. రాష్ట్ర రెవెన్యూస్ పెంచుకోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం వల్ల రెవెన్యూస్ డెఫిసిట్ 2 నార్మల్ స్టేజ్కి వచ్చేసింది. ఆ నార్మల్ స్టేజ్కి వచ్చినటువంటి రెవెన్యూ డెఫిసిట్ ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూస్తే విపరీతంగా, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరం ఫిగర్స్ ఫైనల్ ఫిగర్స్ ఇవ్వలేదు, కానీ బడ్జెట్ లో 1.5 మేము తీసుకొస్తాం అని చెప్పారు తప్ప గత సంవత్సరం తీసుకుంటే ఇంచుమించు 3.5-4% బాగు చెప్పినా కానీ మిగతా ఎకనామిక్స్ వేసినట్టు చూస్తే రెవెన్యూ డెఫిసిట్ ప్రత్యేకంగా 3.5% వెళ్ళిపోయింది. అట్లాగే ఫిస్కల్ డెఫిసిట్ కూడా 5% దాటి వెళ్ళింది. ఇవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తామని లాస్ట్ ఇయర్లో చెప్పారు. ఈ లాస్ట్ ఇయర్లో చెప్పడమే తప్ప ప్రతి సంవత్సరం ఒకసారి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ చూస్తే వాళ్ళ బడ్జెట్లో చెప్పిన దానికంటే డబుల్ పెరుగుతూ వచ్చింది రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ.
ఎంచేత దీని అర్థం ఏమిటంటే విపరీతంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచారు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచారు కానీ ఈ యొక్క అధికారులకు జీతాలు ఇవ్వడంలో కోత పెట్టారు, సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయారు. ఈ రెవెన్యూ డెఫిసిట్ లో వచ్చేటువంటి కేటగిరీస్ ఏవైతే ఉన్నా ఆ కేటగిరీస్ లో ఎక్కడ కూడా ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా పాత వచ్చేసినటువంటి వర్కులకి ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు కానీ ఇవేమీ చేయలేదు. కాకపోతే రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది. ఎంచేతంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు పెరిగిందనంటే వాళ్ళ సమాధానం లేదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒకవైపు పెరిగితే రెవెన్యూ కూడా స్టేట్ రెవెన్యూ ట్యాక్సెస్ ఓన్ ట్యాక్సెస్ కానీ స్టేట్ రెవెన్యూ కానీ పెరగలేదు. పెరగకపోవడం కారణం వీళ్ళంతా నిర్లక్ష్యం. అంటే రెవెన్యూ ఆదాయం రాష్ట్రానికి పెంచుకోవాలి, రాష్ట్ర సంపద పెంచాలి, రాష్ట్ర సంపద పెరిగితే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధితో పాటు డెఫిసిట్లు తగ్గుతాయి, అప్పులు తగ్గుతాయనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ఆయన పేరుకి అడ్వైజర్స్ ఉన్నారు తప్ప దేని మీద వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు. ఆ ఎక్స్పర్టైజ్ లేకపోవడం వల్ల అధికారులందరూ కూడా నిమిత్త మాత్రం అయిపోయారు. వీళ్ళు ఎక్స్పెండిచర్కి అది కూడా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కే వీళ్ళందరూ కూడా దోహదపడ్డారు తప్ప ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి ఎక్కడ కూడా వీళ్ళు ప్రాతినిధ్యం లేదు. దానివల్ల వచ్చినటువంటి పరిణామం రెవెన్యూ డెఫిసిట్ పెరగడం, ఫిస్కల్ డెఫిసిట్ పెరగడం, అప్పులు విపరీతంగా పెరగడం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెవెన్యూ డెఫిసిట్ కంట్రోల్ లేదు అని. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఎంచేతంటే బైఫర్కేషన్ టైంలో మాకు వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతవరకు కూడా రెవెన్యూ డెఫిసిట్ మొదటి 2 సంవత్సరాలు ఉంది, తర్వాత కంట్రోల్ చేసుకొచ్చాము. ఇది మీరు చూస్తే కాగ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది, లేకపోతే మేము బడ్జెట్ రిపోర్ట్ చూసినా తెలుస్తుంది. దీన్ని ఉన్నటువంటి దాన్ని మీరు అసత్యాలు మాట్లాడడం సరి అయినటువంటి విధానం కాదు. రెవెన్యూ డెఫిసిట్ విలువ చూస్తే అప్పులు తెచ్చి దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. అంటే అప్పులు ఎట్లా పెరిగాయి మీరు అంతా ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 అయిపోయేటప్పటికి మీకు అధికారం చేపట్టేటప్పటికి 2,57,000 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ఉంది. ఈనాడు చూస్తే 2024 చూస్తే మీ అప్పులు ఏ విధంగా పెరిగాయో ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకని నేను చాలాసార్లు వైట్ పేపర్ ఏమన్నా ఇవ్వలేదు. అంటే 2024 మీ అప్పులు చూస్తే 14 లక్షల కోట్ల రూపాయలు. ఒకవైపు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్, మరొక వైపు బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మరొక వైపు వేజ్ అండ్ మీన్స్, మరొక వైపు ఓడి. అంచేత ఓడి వేజ్ అండ్ మీన్స్ మీరు ఆల్టర్నేటివ్ తెచ్చుకుంటున్నారు. అంటే ఇది ఫైనాన్షియల్ సిస్టమ్ను కొలాప్స్ చేసినటువంటి గవర్నుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ చేస్తే ఈ రోజున రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మరి ఆయనకే తెలియాలి. ఎంచేతంటే ఆయన బహుశా దోపిడీలో ఎక్స్పర్ట్, అవినీతిలో ఎక్స్పర్ట్, కానీ ఫైనాన్స్ సిస్టంలో ఆయన పాపం ఎంబీసీటీలు కూడా రావు. ఆయనకే కాదు ఆయన అనుచరులకు కానీ లేకపోతే ఆయన అడ్వైజర్స్ కానీ రావు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది. ఈనాడు డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రైమరీ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ డెఫిసిట్ ఎంత, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఒకసారి చెప్పాలి. ఎంచేతంటే ఫిస్కల్ డెఫిసిట్ మీరు చూస్తే బడ్జెట్లో పెట్టిన దానికంటే డబుల్ బారోయింగ్ చేస్తున్నది. ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఐ యాక్ట్, ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ది ఆర్బిఐ డైరెక్షన్, ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్. ఇన్ని డైరెక్షన్స్కి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారంటే మీ ఫిస్కల్ కన్సాలిటేషన్ గురించి అసలు మాట్లాడలేదు ఈ యొక్క మేనిఫెస్టో. ఏం చేద్దంటే ఆదాయం ఎలా పెరగాలి, ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఖర్చులు ఎక్కువ అవుతున్నప్పుడు ఆదాయం కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఆదాయాన్ని పెంచడం లేదు కానీ అప్పులు పెంచుతున్నారు. అప్పులు పెంచడం వల్ల ఏంటంటే ప్రజల మీద భారం పడుతుంది, అదేవిధంగా రాష్ట్రం మీద భారం పడుతుంది. అంచేత ఆదాయం తెచ్చి అప్పులు తెచ్చుకుని వీళ్ళు ఏదో ఘనకార్యం చేసేవారని చెప్తున్నారు. కానీ ఈనాడు పేదరికం ఎందుకు పెరిగింది, అదేవిధంగా పేదవాళ్ళ అసమానతలు, సమాజంలో అసమానతలు ఎందుకు పెరిగాయి, దీనికి సమాధానం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అసమానతలు రాష్ట్రంలో 10% పెరిగాయి, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్లు పెరిగాయి, ఫిస్కల్ డెఫిసిట్ పెరిగింది, అదేవిధంగా అప్పులు 14 లక్షల కోట్లకు చేరింది. ఇవి ఎలా తీరుస్తారు, ఎంచేతంటే ఇవి తీర్చాలంటే సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయలు అప్పు తీర్చవలసినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ
ఇవి తీర్చడం తీర్చితే మీకు బడ్జెట్ అంతా కలిపి 3 లక్షలు ఉండదు ప్రతి సంవత్సరం రాబోయేటువంటి సంవత్సరం. 3 లక్షల కోట్లలో 1 లక్ష కోట్ల రూపాయలు తీసేస్తే ఇంకో 1 లక్ష కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతే మిగిలింది ఎంత? 1 లక్ష కోట్ల రూపాయలు ఏమి అభివృద్ధి జరుగుతుంది, ఏం సంక్షేమం జరుగుతుందో? ఈ విధంగా మీరు సర్వనాశనం చేశారు ఫైనాన్షియల్ సిస్టమ్, కానీ అభివృద్ధిని సర్వనాశనం చేశారు, ఇన్స్టిట్యూషన్స్ సర్వనాశనం చేశారు. అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా అమలు జరపకుండా చేసామనేది డబ్బు కొట్టుకోవడం తప్ప ఎప్పుడు ఏ బటన్ నొక్కినప్పుడు కూడా ఆ బటన్లో పూర్తిగా ఎవరికి కూడా అందనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా పేదరికం పెరిగింది. పేదరికం తగ్గించడానికి మీరు ఏం చేశారు? ఈనాడు డీబీటీ చెప్తున్నారు. డీబీటీలో మీ స్థానం ఎంత? మీ డీబీటీలో మన భారతదేశంలో చూస్తే 19వ స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్. కానీ మీరేం చేసినట్టు గర్కార్యం, మీకంటే పైన 18 రాష్ట్రాలు ఉన్నాయి, మీరు 19వ రాష్ట్రం. అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చూస్తే మీరు 13వ స్థానంలో ఉంది. ఎక్కడున్నాం? అంతేకాదు, ఈ కేటగిరీస్ అన్ని కూడా చూస్తే ఏ కేటగిరీలో కూడా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి విధానం కనపడలేదు. మొత్తం సర్వనాశనం చేశారు. ఈనాడు రాష్ట్ర ప్రజలందరినీ కూడా గుర్తు చేశారు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా రాష్ట్రంలో ఎట్లా అభివృద్ధి చెందుతుంది? రాష్ట్ర ప్రజలకు ఎట్లా ఆదాయం పెరుగుతుంది? రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెరిగినప్పుడు, రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు మీకు రాష్ట్ర రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయి? రాష్ట్ర రెవెన్యూస్ ఎలా పెరిగినప్పుడు మీకు రాష్ట్ర ఖర్చు ఎట్లా చేస్తారు? ఖర్చు చేసి రెవెన్యూ పెంచకపోతే మీకు డెఫిసిట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది ఆలోచించారా ఎప్పుడన్నా మీరు అనేది కూడా నేను అడుగుతాను. ఇంచేదంటే ఆదాయం పెరగకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెడితే రెవెన్యూ డెఫిసిట్ విపరీతంగానే ఉంటుంది. మీరు తగ్గిపోయిందని చెప్పడానికి ఎవరు ఇక్కడ నమ్మేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంచేత మీరు చేసేటువంటి చేష్టల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది, అప్పులు పాలయ్యింది, మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయింది రాష్ట్రం అంతా కూడా. ఇటువంటి పరిస్థితుల్లో మీ మేనిఫెస్టో కూడా ఏ విధంగానూ రాబోయేటువంటి కీలకమైనటువంటి సమస్యలను అడ్రస్ చేసే విధంగా మీ మేనిఫెస్టో కూడా లేదు. అంతేత మీరేమి చేయలేనని చేతులు ఎత్తేస్తారు ఈ మేనిఫెస్టో ద్వారా కనపడుతుంది. నేనేమీ చేయలేను, ఎందుకంటే చేసేది ఏమీ లేదు, నేను ఏదైనా ఇవ్వగలిగితే దబదబాలుగా ఇస్తాను తప్ప ఒకేసారి ఇవ్వలేనని చెప్పారు. కానీ తెలుగుదేశం యొక్క చూస్తే మేము 6 పాయింట్స్ చెప్పాం. 6 పాయింట్స్ కూడా సూపర్ సిక్స్ తోటి కానీ మీ మేనిఫెస్టో పోల్చుకుంటే ఈవెన్ 1% కూడా మీరు దగ్గరలో ఉంది. అంటే సూపర్ సిక్స్ అనేటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రం యొక్క సమగ్రతను కాపాడటానికి, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని కాపాడటానికి, అదేవిధంగా రాష్ట్ర రైతాంగం యొక్క శ్రేయస్సును కాపాడటానికి, యువత ఉద్యోగాలకు ఇచ్చి యువతకి ఆదాయం పెంచడానికి, ఆదాయం ద్వారా సేవింగ్స్ ఉండేటట్టుగా, అదేవిధంగా సేవింగ్సే కాకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఈనాడు యువతకి ఇవ్వడానికి, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి మనకి ఒక మాధ్యమని రూపంలో మరొక విధంగానో 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించడానికి, తద్వారా చిన్న చిన్న ఇండస్ట్రీస్ బలహీన వర్గాలు పెట్టుకోవడానికి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ ఈబీసీలు కానీ బలహీన వర్గాలు చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, స్టార్టప్స్ పెట్టుకోవడానికి ఈనాడు ప్రభుత్వం కూడా ఆర్థిక పరమైన సహాయం ఇస్తుంది. ప్రభుత్వం ఈనాడు కూటమి ఒకటే చెప్తున్నా, ఒక మనం ఆర్థిక సంపదను పెంచాలంటే ఆ విధంగా ఆర్థిక సంపదను పెంచడానికి ప్రజలకి ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యం కల్పించాలి. ఆ ఆర్థిక పరమైనటువంటి సౌలభ్యం కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అంతేత ఈ రెండు బాగుపడిన రోజుని రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పాలి, ఈనాడు రాష్ట్ర జిఎస్టిపిలు చూశారు. ఈనాడు ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఆర్బీఐ కానీ రిపోర్ట్ ఇచ్చారు 2022-23 సంవత్సరం. చూస్తే మనం 7వ స్థానంలోనే 8వ స్థానంలో ఉన్నాం జిఎస్టిపిలో, అంటే రాష్ట్ర అభివృద్ధి రేట్లు. అంటే మనకంటే ఎక్కువగా సౌత్ ఇండియా ఉంది, కేరళ కర్ణాటక తెలంగాణ మనతో బైఫర్కేషన్ అయినటువంటి స్టేట్ తెలంగాణ 1 స్టేజ్లో ఉంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉన్నాం. మనం ఇంచుమించు 7వ స్థానంలోనే 8వ స్థానంలో తెలంగాణ మనకంటే ఎక్కువ ఉంది, కర్ణాటక మనకంటే ఎక్కువ ఉంది, కేరళ మనకంటే ఎక్కువ ఉంది, అదేవిధంగా మనం చూస్తే తమిళనాడు మనకంటే ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా స్టేట్లన్నీ కూడా మహారాష్ట్ర మనకంటే ఎక్కువ ఉంది, గుజరాత్ మనకంటే ఎక్కువ ఉంది,
అదేవిధంగా ఈ ఎన్ని స్టేట్లు ఎక్కువ ఉంటే మనం ఎందుకు లో లెవెల్లో ఉన్నాం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అంటే ఆర్థిక అభివృద్ధి రేట్లో మనం 7 8 స్థానంలో ఉంటే మనం ఎలాగ అభివృద్ధి చెందాం? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో డబుల్ డిజిట్ లో ఉండేవాళ్ళు, ఈనాడు మనం సింగిల్ డిజిట్ కి వచ్చేసాం. అంటే మనం ఆ రోజున ఇంచుమించు ఫస్ట్ 3 స్థానాల్లో మనం ఉండేవాళ్ళు. ఇంచుమించు మనం యూజ్డ్ కంపీట్ విత్ గుజరాత్, అదేవిధంగా తమిళనాడు, అన్ని రాష్ట్రాలతో, నేను చెప్పిన రాష్ట్రాలన్నింటితో కంపీట్ చేస్తూ మనం అభివృద్ధి చెందుతూ, అదేవిధంగా కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ చేసేటువంటి సందర్భంలో ఈనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇండస్ట్రియల్ ఎకానమీ పెరగలేదు, అదేవిధంగా సర్వీస్ ఎకానమీ పెరగలేదు, అగ్రికల్చర్ సెక్టార్ చూస్తే కొలాప్స్ అయ్యింది. అంచేత ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసినటువంటి గనుడువు నువ్వు, ఈ ఘనత నీకే దక్కుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తే మీకు ప్రజల యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఈనాడు మనం 5వ స్థానంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్. మనకంటే ఎక్కువగా మన లోక మన నైబరింగ్ స్టేట్స్ మనకంటే ఎక్కువ, ఈవెన్ బీహార్ కూడా ఆల్మోస్ట్ మనతో కంపీట్ చేసేటువంటి పరిస్థితి. ఆ విధంగా అన్ని రాష్ట్రాలు ముందుకు పోతూ ఉంటే మనం వెనక్కి పోతూ, ఇదంతా చేసినటువంటి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిన్నాభిన్నం అయ్యి ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా మనం అప్పులు పాలై ఈ విధంగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంచేత ఈ ధ్వంసం చేసినటువంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చేస్తే భవిష్యత్తు లేనటువంటి మేనిఫెస్టో కనపడుతుంది అంతా కూడా. అంచేత రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వలేకపోయారు తప్ప ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళ భవిష్యత్తు కాపాడుకోవడానికి, వాళ్ళ ఆదాయాలు కాపాడుకోవడానికి, వాళ్ళ డబ్బులు ఆదాయాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ మేనిఫెస్టో ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి కానీ, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి కానీ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇందాక నేను చెప్పాను క్యాపెక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం చూస్తే ఈవెన్ సంవత్సరానికి యావరేజ్ మీద 12,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయాం ఈ 5 సంవత్సరాల్లో. అంటే 12,000 కోట్ల రూపాయలు, దాదాపు 287,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్ అయితే 12,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయాం. అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు, మరి అభివృద్ధి జరిగినప్పుడు ప్రజలకి సౌకర్యాలు ఎట్లా వస్తాయో చూడండి. అందుకనే రోడ్లు దుస్థితి ఎట్లా ఉంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ లేవు, అదేవిధంగా ఎంఎస్ఎంఈలు అయితే కుట్టుబడ్డాయి. ఈ విధంగా ఏది చూసినప్పుడు, ఏ సెక్టార్ చూసినప్పటికీ కూడా ఏ సెక్టార్ని కూడా ఈయన పెంచి పోషించలేదు. మొత్తం ప్రతి సెక్టార్ని కూడా క్రైసిస్లోకి దింపారు. అదేవిధంగా వ్యవస్థలు కూడా చూస్తే జ్యుడిషియరీ మీద విమర్శలు చేయడం, అదేవిధంగా మీకు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం, అదేవిధంగా మీరు చూస్తే ఇంకా వ్యవస్థల్ని లోకల్ బాడీస్ అయితే వాళ్ళ నిధులు కూడా వీళ్ళు ప్రక్కదారిన పట్టించడం, ఇటువంటివన్నీ కూడా వ్యవస్థలను నాశనం చేసి మొత్తం ఈయన పరిపాలన అంతా కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే తుగ్లక్ పరిపాలన అనేటువంటిది ఏనాడో నేను చెప్పాను. ఈ తుగ్లక్ పరిపాలనలో జరిగేది ఏంటంటే పిచ్చి పిచ్చి కార్యక్రమాలు తప్ప మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించేటట్టు లేదు. మళ్ళీ 3 రాజధానుల గురించి మాట్లాడతారు. 3 రాజధానులకు మాట్లాడే మొత్తం అమరావతి వ్యవస్థ, అమరావతి యొక్క రాజధానిని నాశనం చేసి ఈనాడు రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో చేసినటువంటి గరుడు జగన్మోహన్ రెడ్డి. అంతేత ఇటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటే నాయకుడికి మంచి నాయకుడు అవుతాడు, చెడ్డ ఆలోచనలు ఉంటే రాష్ట్రం చెడిపోతుంది. అంతేత చెడ్డ ఆలోచనలు రాక్షస స్వభావాలు కలిగినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాక్షస ప్రభుత్వం ఏర్పడింది. ఈ రాక్షస ప్రభుత్వం వల్ల ప్రజలందరూ కూడా చాలా నష్టపోయారు. అంచేత భవిష్యత్తులో నష్టపోకుండా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించడం అనేటువంటి ప్రధానమైన అంశంగా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉందనేది మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఏదైనా అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం జరగాలంటే అది కూటమి వల్లే జరుగుతుంది తప్ప మరి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల జరగదనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి చేత ఆయన ఇచ్చిన నిర్ణయించినటువంటి మేనిఫెస్టో ఒక చెత్తపోట్లో పడేసేటువంటి మేనిఫెస్టో తప్ప అది దానివల్ల ఏ ఉపయోగం కూడా ఈ రాష్ట్రానికి ఉంది, ఏ వ్యక్తికి కూడా ఉపయోగం ఉండదు. మొత్తం వ్యవస్థలనే కాకుండా ఈ కులాల మధ్య రెచ్చగొట్టి, అదేవిధంగా మతాల మీద రెచ్చగొట్టి అబ్బం గడుపుకోవాలని చూసేటువంటి జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపా�ఠం చెప్పాలి. మనకేంటంటే ఏ కులం అయినా ఏ మతం అయినప్పుడు కూడా మనం ముందు అభివృద్ధి చెందాలి. వ్యక్తి ప్రతి మానవుడు అభివృద్ధి చెందాలి, ప్రతి మనిషి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందే దిశగానే మనం వెళ్ళాలి తప్ప
ఈ కులాలు మతాలను తీసుకొచ్చి మన అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి వ్యక్తికి ఓటు వేయద్దని కూడా మరొకసారి సందర్భంగా చేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. అందరికీ నమస్కారం.